హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే రీసెంట్గా రజనీకాంత్ గారి మూవీ అలాగే చిరంజీవి గారి మూవీ రిలీజ్ అయినాయి. సో చాలామంది కూడా ఎక్కువ కామెంట్ చేస్తూ ఉంటున్నారు, ఎందుకు మన టాలీవుడ్ హీరోస్ వాళ్ళ వయసుకు తగ్గ స్టోరీస్ని ఎందుకు ఎంపిక చేసుకోవట్లేదు. ఇప్పుడు రజనీకాంత్ గారు మూవీ చేయలేదు, సూపర్ హిట్ అయింది. అలాగే గతంలో కమల్ హాసన్ గారు చేసిన విక్రమ్ మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. మోహన్ లాల్ గారు అలాగే మమ్ముట్టి గారు వీళ్ళందరూ మంచి మంచి కథలు చేస్తున్నారు వాళ్ళ వయసుకు తగ్గ. బట్ ఇక్కడ మన హీరోలు మాత్రం ఎందుకు యంగ్గా కనిపించడానికి ఎక్కువ ట్రై చేస్తున్నారు? సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ రైటర్ అండ్ డైరెక్టర్ ఎమ్మంది రామారావు అన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సో ఇప్పుడు నేను అడిగిందంతా కూడా నెటిజన్స్ కామెంట్స్ ఎక్కువ చేస్తున్నారండి, ఎందుకంటే రీసెంట్గా జైలర్ హిట్ అయింది, రజనీకాంత్ గారు ఆయన వయసుకు తగ్గ పాత్ర చేశారని చెప్తా ఉన్నారు. సో మీరేం చెప్తారు? ఇప్పుడు నేను బోళాశంకరుడు రిలీజ్కి ముందు చెప్పాను, నేను ఇది చాలా బాగా వర్కౌట్ అయ్యేలాగా ఉంది, ఎందుకంటే సిస్టర్ సెంటిమెంటు తీసి పారేయవలసిన అవసరం లేదు. తర్వాత చిరంజీవి మెలో డ్రామా కూడా చాలా బాగా చేస్తాడు, కానీ మరి మనం కూడా మాట అన్నం బాగుంటుందో బాగుంటుందో కానీ మెహర్ రమేష్ సినిమా గురించి ఆలోచించలేదు. ఎంతసేపు ఆయనకి మంచి డ్రెస్సులు వేద్దాం, మంచి లొకేషన్స్ తీసుకెళ్ళిపోయి షూటింగ్ చేద్దాం అనే ఇట్లాంటి ఆలోచనలతో ఉన్నాడు. కానీ ఆయన వయసు ఏమిటి, ఆయన చేస్తున్న క్యారెక్టర్ ఏమిటి, మనం ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నాం అనే విషయంలో ఆయన ఏమాత్రం శ్రద్ధ చూపించినా దీని రిజల్ట్ ఇంకోలా ఉండేది. తర్వాత రీమేకులు చేసినప్పుడు అందులో ఏముందో అదే తీయాలనుకున్నట్టయితే రీమేకులు అవసరం లేదు. అందులో ఏముందో అదే తీయాలనుకుంటే రీమేక్ ఎందుకు దండగా? రీమేక్ అన్నది సహజంగా ఎప్పుడు తీసుకుంటామంటే వాళ్ళ నేటివిటీ వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా ఉంటుంది ఆ సినిమా, దాన్ని మన నేటివిటీకి మార్చుకోవాలి. పాసమలర్ అనే ఓ సినిమా ఉందండి, శివాజీ గణేష్ను సావిత్రి గారు యాక్ట్ చేశారు, దాని పేరు మనం తీసుకొని రక్త సంబంధం అనే సినిమా తీసాము. ఎంత గొప్పగా ఉందండి ఆ సినిమా చూసిన తర్వాత శివాజీ గణేష్నే మనసు మార్చుకున్నాడు. బా ఎంత బాగా చేశాడు రామారావు గారు, ఎంత బాగా చేసింది సావిత్రమ్మ అని చెప్పేసి వాళ్ళు ఆ సినిమా చూసే వాళ్ళందరూ కూడా థియేటర్కి వెళ్ళడం ఏడవడం, థియేటర్కి వెళ్ళడం ఏడవడం. అసలు అన్నా చెల్లెళ్ళు అంటే ఇలాగే ఉండాలా ప్రపంచంలో? ఏ అన్నా చెల్లెళ్ళైనా అంత డీప్గా ప్రేమించుకునేవారు అన్నమాట అన్నా చెల్లెళ్ళు. అలాగే ఒక పాట ఉంది, చంద్రుని మించు అందమొలకించిన పాట ఉంది, ఎక్కడ చూసినా సరే మొత్తం అంటే ఏ ఇంటింటికి కూడా ఆ పాట అలాగా ఆ రేడియోల్లో వినిపిస్తూనే ఉండేదన్నమాట. అంత ఏకాభిప్రాయంతో ఉండేవాళ్ళు ఆ సినిమా అంటే తెలుగు తనం, తెలుగు సాంప్రదాయం, తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండేలాగా చేశారు. కాబట్టి ఆ రోజుల్లో ఒక పాట ఉండేది, బంగారు బొమ్మ రావేమే పందిట్లు పెళ్ళి జరిగేని కళ్యాణ శోభ కనగానే ఇది కన్నులారా ఏదో ఉంటుంది మాట, బంగారు బొమ్మ రావేమే అనే పాట. అది ఏ ఆల్మోస్టాలు ఎక్కడ పెళ్ళి జరిగినా ఈ పాట ఉండేదండి. అంటే ఎంతవరకు నేటివిటీకి దగ్గరగా ఉంది ఈ సినిమా ఆలోచించుకోవచ్చు. కనుక అది లేకుండా కేవలం చిరంజీవి గారు పక్కన తమన్నా ఉంది, స్కిన్ షో చేద్దాము, ఆవిడ చేత మామూలుగా 4 కౌగినతులు 5 ఇంకేదో అట్లాంటివి చేద్దాం అనుకుంటే ఫోర్స్డ్గా పెట్టకూడదండి, ఫోర్స్డ్గా పెట్టకూడదు. వీళ్ళు కథకి కథ పెర్మిట్ చేస్తే ఫోర్స్గా పెట్టాలి, కానీ ఫోర్స్గా పెట్టకూడదు అని చిరంజీవి తాలూకు బాడీ లాంగ్వేజ్ దాని తగ్గట్టుగా చేసుకోవాలన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే మిగతా భాషల్లో కథ తయారైన తర్వాత ఆర్టిస్ట్ అనుకుంటారు, మన తెలుగు దగ్గరికి వచ్చేసరికి ఆర్టిస్ట్ అనుకున్న తర్వాత కథను తయారు చేస్తారు. జగన్నాథ్ గారు చేస్తారు అట్లా, అదే పెద్ద ఫెయిల్యూర్ అండి ఇది. ఎందుకంటే ఆర్టిస్ట్ అనుకున్న తర్వాత కథ రాసుకోవడం కాదు, మీ కథ ఏముంటో చెప్పండి, దానికి తగిన ఆర్టిస్ట్ ఎవరో నేను చెప్తా. అంతేగాని వాళ్ళు ఎంత కట్టుదిట్టంగా ఉండేవారు అంటే ఇద్దరు మిత్రులు సినిమా అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అన్నపూర్ణ వర్తాలకు పెర్మనెంట్ ఆర్టిస్ట్ ఎవరు? సావిత్రమ్మ కదా. అయితే సావిత్రమ్మకి కబురు చేయలేదు, ఎవరికి రాజసులోచన కబురు చేశారు, ఇంకొక క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుంది. సరే బడ్జెట్ ఏమో ఎక్స్పెరిమెంట్ కదా, సినిమా ఏమవుతుందో తెలీదు. ఈవి సరోజన కనుకోండి అయ్యా డ్యాన్సరు, అదేంటండి
ఇంత డ్యూయల్ రోల్ సినిమాకి మీరు ఒక చిన్న డ్యాన్సర్ని వేసేస్తా అని అంటున్నారండి. మరి సావిత్రం ఏమనుకుంటుందంటే ఈ సినిమాకి సావిత్రం అవసరం లేదయ్యా, ఆ రాజసులోచన ఈవి సరోజ పెట్టండి, నీ చెప్పినట్టు చేయండి అనేసరికి ఈవి సరోజ అని ఒక డ్యాన్సర్ సావిత్రి మన రాజసులోచన, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అన్నమాట. అయిపోతే కారాలు మిరియాలు నూరుతుంది. ఆ రోజుల్లో సావిత్రి గారి సినిమా కాదని చెప్పేసి ఇంకెవరైనా సినిమా తీయడమేనా? అయితే మా నాగేశ్వరరావు గారు కూడా మధుసూదనరావు గారితో చెప్పారట, మీరు వద్దంటున్నప్పుడు కూడా మీరు ఈవి సరోజన పెట్టారు, ఇప్పుడు పొద్దున్న సినిమాలు రమ్మంటే ఎలా వస్తుంది, ఫోన్లండి ఆవిడ పిలిచి ఆయనకు ఒక అరుదైన గౌరవం ఇవ్వండి, మా సినిమా చీఫ్ గెస్ట్గా పిలిచి ఆ షీల్డ్ అయ్యి ఆవిడ చేత ఇప్పించండి అని చెప్పారన్నమాట. ఎందుకంటే ఇప్పించారన్నమాట. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సావిత్రి లాంటి వాళ్ళు కూడా పాత్రోచితంగా లేకపోతే పక్కన పెట్టారు, అలాగుండాలి. ఇప్పుడు అలా కాకుండా చిరంజీవి గారిని మనం బుక్ చేసుకున్నాం కనుక ఆయన తగినట్టుగా కథ రాసుకుందామంటే ఇలాగే ఉంటుంది. అది కథలో ఓ పాత్రగా తీసుకొని ఆయన మలుచుకుంటే బాగుంటుంది, కానీ ఆయన ఉన్నాడు కాబట్టి డ్యాన్సులు, ఆయన ఉన్నారు ఉన్నాడు కాబట్టి ఫైల్స్ అంటే మాత్రం ఇలాగే ఉంటుంది అన్నమాట. ఈ ఫెయిల్యూర్ ఎవడో తట్టుకోలేరు కదా. ఇటు చిరంజీవి ఫ్యాన్స్ తలదించుకోవాలి, చిరంజీవి తలదించుకోవాలి, ఆ ప్రొడ్యూసర్లు కూడా అప్పుల పాలు అయిపోవాలి. అప్పుల పాలు అదో ఐదో పదో కాదు కదా, వందల కోట్లు ఎన్ని ఎక్కడి నుంచి వస్తాయండి. అందువలన ఇంత వివరంగా చెప్పారన్నమాట. అవసరం అయితే ఎవరినైనా అక్కడ చిరంజీవి సావిత్రమ్మ ఇంకెవరు అనుష్క సమంత తీసి పక్కన పెట్టండి, ఆ పాత్రకి తగినట్టుగా ఉంటేనే ఆర్టిస్ట్ని పెట్టుకోండి, లేకపోతే ఆర్టిస్ట్ని పెట్టుకోవద్దు. అది సార్ బోలశంకర్ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే చిరంజీవి గారు అంటే ఒక వ్యక్తిని మళ్ళీ ఒక చెయ్యి ఇచ్చి అతన్ని మళ్ళీ పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారని నాకు అనిపించింది. ముఖ్యంగా మెహర్ రమేష్ గారు, ఎందుకంటే ఆయన సినిమా చేసి దగ్గరగా 10 ఏళ్ల పైన అవుతుంది. అలాంటి వ్యక్తికి ఒక రిమిక్ మూవీ నువ్వు చేసుకో అలా ఇచ్చారో నేను అనుకుంటున్నా. అంటే అది మీకు మంచితనంతో, అది మంచి కంటే చెడ్డ ఎక్కువ జరిగింది కదండి. మెహర్ రమేష్ గారేంది, ఒరే చిరంజీవి లాంటి వాడు సినిమా ఇచ్చినప్పుడు కూడా నువ్వు హిట్ అవ్వలేదంటే ఇంకేంటి నా దేవుడు కూడా బాగు చేయలేరా అంటారు. అదే కదా, అదే మంచి కథ చూస్తున్నట్టయితే మరి ఏదో రీమేక్లకు పోయినావు, మంచి కథ చూసు కదా, చిరంజీవి తగ్గట్టు కథ ఉన్నట్టయితే ఎంత బాగుంటుంది, ఎంత బాగా ఆడేది సినిమా. అందువలన ఇట్లాంటి లోపాలు ఇక ముందైనా గమనించి మన జూయట్లు పాడడం ఫైట్లు చేయడం కాదు చిరంజీవి గారు. మనకి కథాంశంలో ఇంతకుముందు నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు రామారావు గారు ఉన్నారండి నా దేశం, చండశాసనుడు, సర్దార్ పాపారాయుడు, బొబ్బుని పులి, కొండవీడి సోహం, జస్టిస్ చౌదరి, మేజర్ చంద్రకాంత్, ఎన్ని సినిమాలు ఉన్నాయి కదా, ఎన్ని సినిమాలు మీరు చేయగలరు కదా, మరి మీకు ఎందుకు ఆలోచన రాకపోవాలి. సూటుగా అడుగుతున్నాను నేను, ఎన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ అనకూడదు కానీ రామారావు గారి కంటే ఒక రవ్వు మీరు బాగా చేయగలరు. ఎలాగంటే రామారావు గారు యంగ్ క్యారెక్టర్లు చేసినప్పుడు కొంచెం బెలికేవారు, పెద్దారి పాపారాయుడులో ఉన్నటువంటి ఆ యంగ్ క్యారెక్టర్ చేసే డ్యాన్సులు మీరు అంతకంటే బాగా చేయగలరు కదా. అవును, అర్థమైందా, బొబ్బులు పుడి యంగ్ క్యారెక్టర్ బాగా చేయగలరు కదా, అదే చెప్తున్నాను నేను, అట్లాంటి క్యారెక్టర్లు చేయవచ్చు కదా మీరు. అది కాకుండా కథ పటిష్టమైన కథ ఉండాలండి. కథ మీద ఆ రోజుల్లో ఎంతండి, ఒక 6 మాసాలు కూర్చునేవారు, 6 మాసాలు కూర్చొని కథ కానీ ట్రీట్మెంట్ కానీ డైలాగ్ వెర్షన్ కానీ పక్కగా వచ్చిన తర్వాత సినిమాకి వెళ్ళేవారు. మరి ఈరోజు అంత తొందర ఏమొచ్చింది, ఆ రోజుల్లో ఉన్న కాంపిటీషన్ ఇప్పుడు లేదు. మొత్తం పట్టుమని సినిమా సంవత్సరం అంతా చూసినట్టయితే 30-40 సినిమాల కంటే ఎక్కువ రావటం లేదు. హాయిగా సినిమా చేయొచ్చుగా. నిజంగా చిరంజీవి గారు చేసిన సినిమాలో శంకర్ దాదా MBBS కానీ, శంకర్ దాదా జిందాబాద్ కానీ, అవును, దాని తర్వాత టాగూర్, అదంతవరకు ఎందుకండి. ఇప్పుడు శంకర్ దాదా ఎందుకు, గ్యాంగ్ లీడర్ ఎంత బాగుంటుందండి, విజయత ఎంత బాగుంటుందండి, మహమహారాజ్ ఎంత బాగుంటుందండి, చెప్తున్నాను ఇవన్నీ. ఇప్పుడు జగదేవ వీరుడు అతిలో వస్తుంది ఎంత బాగుంటుందండి చెప్పాలంటే, ఇవన్నీ సినిమాలు కూడా ల్యాండ్ మార్క్సే కదా. చిరంజీవి గారి కొదమసింహం ఎంత బాగుంటుందండి, ఎన్ని సినిమాలు కూడా చిరంజీవి గారు చేసే సినిమా తక్కువ కాదండి. ఖైదీ ఎప్పుడు తీశారు, ఎన్నాళ్ళైపోయింది మళ్ళీ ఒక ఖైదీ సినిమా తీయొచ్చుగా, తీస్తే ఎగబడి చూస్తారు జనాలు. ఆ దిశగా ఆలోచించకంటే ఏదో మీరు
ఏమో మీ మంచితనమో లేకపోతే మీ తాలూకు అమాయకత్వమో ఏదో మొత్తానికి మీ మీ వల్ల అంటే మిమ్మల్ని మీకు సపోర్ట్ చేసేవారు కూడా తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. అంటే నాకైతే మాత్రం కంప్లీట్గా ఒక చెయ్యూతని ఇవ్వడానికి ఏం చెయ్యొచ్చు అండి, ఆయన చేయలేకుండా అయిపోయింది కదండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ దెబ్బతినేశాడు, చిరంజీవి సినిమా ఇప్పుడు అన్ని సినిమాల కంటే ఇది ఎక్కువ ఫ్లాప్, ఆచార్య ఫ్లాప్ కదా, గాడ్ ఫాదర్ ఫ్లాప్, తర్వాత మూడో సినిమా ఏది బోళాశంకర్ వాళ్ళ వేరయ్య హిట్ సార్. అదే వాళ్ళ వేరయ్య అంటే ఆ క్రెడిట్ ఈయనకి పోలేదు కదా, రవితేజ సగం కొట్టేశాడు. కొంతమంది అయితే ఒక అడుగు ముందుకేసి చిరంజీవి కంటే రవితేజే బాగా చేశాడు అనేటువంటి టాక్ కూడా వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో గాయ్స్ చూసారు కదా సార్ చెప్పిన దానికి మీ మనసులో మీరు ఏమనుకుంటున్నారో ఆ విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.